హాయ్ ఫ్రెండ్స్, కేవలం ఒకే ఒక నిమిషంలో మీ ఆధార్ కార్డును మీరే సులభంగా మీ మొబైల్ లేదా మీ పీసీ నుండి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ గూగుల్లో uitai.gov.in అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత దీనిలో మనకు మూడు ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి ఆధార్ కార్డ్ నంబర్, మరియు ఎన్రోల్మెంట్ ఐడి, మరియు విర్చువల్ ఐడి. ఈ మూడింటి ద్వారా కూడా మనం ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకున్నవారు, అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఎన్రోల్మెంట్ ఐడితో ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విర్చువల్ ఐడితో కూడా మనం ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మూడింటికి సంబంధించి మనం ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే మన మొబైల్ నంబర్ తప్పకుండా మన ఆధార్తో లింక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో లింక్ అయితేనే మనం ఈ ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ అవ్వకపోతే ఆధార్ కార్డు అనేది డౌన్లోడ్ అవ్వడం జరగదు. ఎందుకంటే మనకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి మొబైల్ నంబర్ అనేది లింక్ అవ్వడం తప్పనిసరి. ఒకవేళ మీ మొబైల్ నంబర్ మీ ఆధార్తో లింక్ అయ్యి లేకపోతే మీరు మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళి దాన్ని మొబైల్ నంబర్ని మీ ఆధార్ కార్డుకు జత చేసుకోండి. సో మనము ఆధార్ నంబర్తో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఒక చెక్ బాక్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఐ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్. చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మన ఆధార్ నంబర్ కనబడకుండా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మన ఆధార్ కార్డ్ నంబర్ కనబడకుండా మనకు ఆధార్ డౌన్లోడ్ కావాలంటే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఆధార్ నంబర్తో ఆధార్ కార్డ్ కావాలనుకుంటే దీన్ని అన్టిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చాని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఆ ఓటీపీ నంబర్ని ఎంటర్ చేసి కిందన్న ఎస్ఎస్ అని ప్రెస్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సులభంగా మనం ఒక నిమిషంలోనే మన ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.